కరీంనగర్ లో ఆధునిక టాయిలెట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది నగరంలో పదిహేను పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలకు అరవై స్థలాలను సేకరిస్తున్నారు అధికారులు జిల్లా కలెక్టర్ శశాంక మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక సాంకేతికతతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది కరీంనగర్ కలెక్టరేట్ పరిసర ప్రాంతాలతో పాటు వ్యాపార కూడళ్లు బస్టాప్లలో టాయిలెట్స్ నిర్మాణాలకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు ఇప్పటికే ఒకటి రెండు ప్రాంతాల్లో మోడ్రన్ టాయిలెట్స్ నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసింది నగరంలో మొత్తం పదిహేను టాయిలెట్స్ నిర్మాణాలను చేపడుతున్నారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక శనివారం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు నగర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు మొదటి దశ క్రింద పదిహేను మరుగుదొడ్లను ఆగస్టు పదిహేనవ తేదీలోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు మోడ్రన్ ప్రజా మరుగుదొడ్ల నిర్మాణంలో మహిళలకు పురుషులకు వికలాంగులకు అనువుగా ఉండే విధంగా నిర్మిస్తున్నామని చెప్పారు హైటెక్ నగరాలలో ఉన్న మాదిరిగా నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా మోడ్రన్ ప్రజా మరుగుదొడ్లను నిర్మిస్తామని తెలిపారు